పవన్, సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మరీ ముఖ్యంగా రైతులకు ఇది చాలా మేలు జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎటువంటి అక్రమాలకు తావివ్వదు అని చెప్పి ఎన్నో గొప్పలు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ధరణి పోర్టల్ కి సంబంధించి ఎన్నో అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి దీనికి సంబంధించి. సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కూడా చెప్పడం జరిగింది, సో ధరణి అసలు వేస్ట్, ఇది ఎందుకు ఎవరికి పనికిరాదు, ఇందులో చాలా అక్రమాలు జరుగుతున్నాయని కూడా కాంగ్రెస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా బయటపడడం జరుగుతోంది. చూస్తే ధరణి లోపాలు సామాన్యుడి గొంతుకొస్తున్నాయి. దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పట్టించుకోకుండా కేవలం రెవెన్యూ రికార్డుల ఆధారంగా ధరణి పోర్టల్ను అప్డేట్ చేయడంతో చాలా మంది ఇళ్ల ప్లాట్ల యజమానులు అన్యాయమైపోయారు. దశాబ్దాల క్రితం ప్లాట్లు కొనుక్కున్న సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ధరణి ఆవిర్భావం నుంచి జరుగుతున్న ఈ తమాషాకు తాజాగా హైదరాబాద్లోని హయత్ నగర్ సమీపంలో జరిగిన భూదందా చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. అశాస్త్రీయంగా డబుల్ రిజిస్ట్రేషన్లు అనుమతించే వ్యవహారం వల్ల డబుల్ పెట్టి కొనుక్కున్నాం, ఇంట్లో రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి అన్న ధైర్యంతో ఉండలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. కొన్ని వేల ప్లాట్లకు సంబంధించి రెవెన్యూ రికార్డులు ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. మ్యూటేషన్ జరగకపోవడంతో ప్లాట్లు చేయడానికి ముందు వ్యవసాయ భూమిని అమ్మిన రైతు పేరిటే రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. ధరణి వచ్చాక దీన్ని అధికార పార్టీ నేతలు అవకాశంగా మార్చుకున్నారు, అధికారులను కట్టుకొని భూములను కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే లేఅవుట్లు వేసి ఫ్లాట్లుగా అమ్మిన భూములను మళ్లీ కొంటున్నారు, పాత లేఅవుట్లను చెరిపేసి బలవంతంగా లేఅవుట్లు వేస్తున్నారు. ఇక రెవెన్యూ సాగునీటి శాఖలు చేతిలో ఉండడంతో పనులు చకచకా పూర్తవుతున్నాయి. ఇదేం అన్యాయమని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ వ్యవహారం కోర్టుకు వెళ్లనని చెబుతున్నారు. ఇక కోర్టుల నుంచి నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకున్నా వాటిని గౌరవిస్తారని నమ్మకం లేదు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖస్పానేని రాజేష్ నడికి తెలుసుకుందాం. రాజేష్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణికి సంబంధించి ఎన్నో అవకతవకలు బయటపడుతున్నట్లుగా తెలుస్తుంది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అంశాల్లో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం పైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సుదీర్ఘంగా విచారణ జరిపిస్తూ ముందుకెళ్తుంది. పర్టికులర్ గా ధరణి పేరు తీసుకొచ్చినటువంటి అంశంలో లక్షలాది ఎకరాల భూములు అన్నక్రాంతి అవడంతో పాటు పట్టా భూములకు సంబంధించినటువంటి అంశంలో కూడా మ్యూటేషన్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిషేధిత జాబితాలకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ధరణిని ఇప్పటికే దానిలో ఉన్నటువంటి ఇష్యూస్ ని ఇబ్బందులని అన్ని కూడా రీసెర్చ్ చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ధరణికు ఉన్నటువంటి ఇష్యూస్ ని క్లియర్ చేయడం కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా ఇంకా ధరణిలో కొన్ని ఇష్యూస్ ఇబ్బందులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అమ్మినటువంటి భూముల్నే మళ్ళీ అమ్మి ఒకే భూమిని చాలా మంది పేరిట రిజిస్ట్రేషన్ చేసినటువంటి అంశాలను కూడా గతంలో ఉన్నటువంటి ధరణిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. తప్పుల అధికారులతో ధరణి పోర్టల్ కంప్లీట్ గా ఇబ్బందికరంగా మారినట్టు కూడా ఈ కమిటీ గుర్తించింది. దీన్ని అవకాశంగా తీసుకొని హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్, రంగారెడ్డి ఈ రెండు జిల్లాల్లో ప్రధానంగా భూముల విలువలు చాలా విపరీతంగా ఈ పదిలలో పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఆసరాగా తీసుకుని చాలా చోట్ల అక్రమ లేఅవుట్లకు అనుమతిస్తూ కబ్జాలకు తెరలేనటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణిస్తే, ఇదే రీతిలో హయత్ నగర్ లాంటి కాస్ట్లీ ఏరియాలో 5 ఎకరాలకు సంబంధించిన విషయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. లేఅవుట్ చేసిన దాన్ని చెరిపేసి మళ్ళీ తిరిగి అదే ప్లేస్ లో లేఅవుట్ చేయడం, అంటే ఇట్లా ఒకే భూమిని రకరకాల మెంబర్స్ కి అమలము, తద్వారా ఇష్యూస్ ని క్రియేట్ చేసేటువంటి అంశం పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దీనికి సహకరించిన అధికారులపై కూడా ఒక్కొక్కరిగా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంది.